సోదరులందరికీ నమస్కారం. మనం మన సోదరులు పంటల్లో అధిక దిగుబడులు రావడానికి రసాయనాలపైన ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం. మరి ఆ రసాయనాలకు ప్రత్యామ్నాయం ఏమీ లేదా అంటే చాలా ఉన్నాయి. మన పూర్వీకులు వాడినటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి, వాటిని మనం మర్చిపోయాం. మరి ఇందులో భాగంగా మన రసాయనాలు యూరియా కానీ డిఏపి కానీ వీటి వాడకం తగ్గించుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టి వాటిపైన కూడా ఒకసారి వాటిని కూడా ప్రయోగించి చూస్తే మరి ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. మరి ఇందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా వాడుకలో ఉన్నది పేపర్లో మనం చూస్తూ ఉంటాం, మన యూరియా పొటాషులకు వీటికి ప్రత్యామ్నాయంగా పుల్లటి పెరుగు ద్రావణాన్ని పిచికారీ చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మన పేపర్లలో రాస్తూ ఉంటారు. వాటిపైన మనం ఎక్కువ దృష్టి పెట్టలేదు, మన రైతులు దృష్టి సారిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇందులో భాగంగా మన పుల్లటి పెరుగుని, ఒక ఆవు పాలతో చేసినటువంటి పెరుగుని ఒక మట్టి కుండలో వేసి, ఆ మట్టి కుండలో ఇత్తడి లేదా కంచు యొక్క పాత్ర కానీ లేకపోతే ఏదైనా చెంబు కానీ లేకపోతే అట్లకాడ కానీ వేసి ఒక 15 రోజులు పులియబెట్టినట్లయితే 15 రోజుల తర్వాత తెల్లగా ఉన్నటువంటి ఆ పుల్లటి పెరుగు అనేది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఆ ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత ఆ పెరుగు ద్రావణాన్ని నీటితో కలిపి మన పొలం పైన పిచికారీ చేస్తే ఒక 2 లీటర్ల పుల్లటి పెరుగు ద్రావణం దాదాపుగా 25 కేజీల యూరియాతో సమానమని చెప్తా ఉంటారు. మరి అది ఎంతవరకు ఎవరు వాడారో మరి ఈ ప్రాంతంలో మన వాడిన వాళ్ళు ఎక్కువగా మనకి అరదు. ఒకసారి వాడి చూస్తే ఏదైనా ఒక చిన్న మడికి కానీ మన పొలంలో ఒక చిన్న మడికి ప్రయత్నించి చూస్తే విజయవంతమైతే మనకు యూరియా డిఏపి లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ పుల్లటి పెరుగు ద్రావణంలో యూరియాతో పాటుగా పొటాష్, భాస్వరం కూడా ఉంటుందని అంటున్నారు. దీన్ని ఒకసారి రైతులు ప్రయత్నించి చూస్తే మనకి చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందేమో ఒకసారి ప్రయత్నించి చూడాలని రైతు సోదరులను కోరుకుంటున్నాను. మేము కూడా వీలైతే ఈసారి ప్రయత్నం చేసి చూద్దామని అనుకుంటున్నాం. ప్రయత్నించి చూస్తే మిగతా ఎవరైనా రైతులు కూడా ప్రయత్నించిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చెప్పాలని రైతు సోదరులకు తెలియజేయాలని కోరుకుంటూ జై కిసాన్.